ఈ పువ్వు మీ బీరువాలో ఉంటే అప్పుల బాధ ఉండదు. డబ్బే డబ్బు. సాధారణంగా అందరికీ డబ్బు సమస్య ఉంటుంది. డబ్బు సంపాదించిన తర్వాత కూడా దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. కొంతమందికి క్రెడిట్ సమస్యలు ఉన్నాయి. మరికొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలను కనుగొనలేరు. ఇలా మొత్తం మీద ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ ఆర్థిక సమస్యను పరిష్కరించడానికి మేము చాలా మార్గాలను కనుగొంటాము. మనం ఎంత కష్టపడినా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడం కష్టమే. ఇప్పుడు మా అందరి ఇంట్లో పూల మొక్కలు ఉన్నాయి. అన్ని పుష్పించే మొక్కలు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఇంట్లో పూల మొక్కలను పెంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఒక పూల మొక్క మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది, మరియు మీరు ఆర్థిక సమస్యలను ఎప్పటికీ ఎదుర్కోరు. కాబట్టి ఆ మొక్క ఏమిటి మరియు దాని ప్రయోజనం ఎలా ఉంటుంది? మీరు మీ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే లేదా మీ బడ్జెట్పై పట్టు సాధించలేకపోతే మీరు ఈ వాస్తుశాస్త్ర పూల మొక్కను ఇంట్లో పెంచుకోవాలి. కదంబ పువ్వును ఇంట్లో పెంచడం ద్వారా మీరు ప్రధానంగా అనేక ఆర్థిక పరిష్కారాలను పొందవచ్చు. ఈ కదంబ పుష్పం మీకు ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండటానికి చాలా వరకు సహాయపడుతుంది. అలాగే ఈ కదంబ పుష్పాన్ని మీ లాకర్లో ఉంచుకోవడం వల్ల మీకు ఆర్థిక సంతోషం కలుగుతుందని పండితులు అంటున్నారు. గ్రంథాల ప్రకారం కదంబ పుష్పం శ్రీకృష్ణుడు మరియు లక్ష్మీదేవికి ఇష్టమైనదని నమ్ముతారు. మీరు దానిని మీ భద్రంగా ఉంచుకుంటే అది మీకు ఎక్కువ డబ్బు మరియు లాభాలను తెస్తుంది. ఇంట్లో డబ్బుకు ఆటంకం కలిగించే వాస్తు మరియు గ్రహ దోషాల నుండి ఉపశమనం పొందడానికి ఈ పువ్వు సహాయపడుతుందని చెబుతారు. అలాగే ఇది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. ఈ పువ్వు వల్ల మీకు ఆర్థిక సమస్య, అధిక ఖర్చులు, అప్పుల సమస్య, ఎవరికైనా ఇచ్చిన డబ్బు చెల్లించకపోవడం వంటి అనేక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే ఈ పువ్వును పెంచడం ద్వారా లేదా లాకర్లో ఉంచడం ద్వారా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు శ్రీకృష్ణుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో ఉన్న గ్రహాలు మీకు కష్టాలు ఇస్తుంటే ఈ సమయంలో ఉపశమనం పొందుతారు. ఈ పుష్పం వల్ల మీకు గురు దోషం నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు పువ్వును తీసుకువచ్చి చాలా భద్రంగా ఉంచడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు మరియు ఈ పువ్వు మీ సంపదను కూడా పెంచుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ఈ పువ్వును పెంచాలి. కానీ మీ లాకర్ యొక్క ధోరణి దాని ప్రయోజనాలను కూడా ప్రభావితం చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.